రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నత అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వం ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా డ్రాపౌట్స్ ని కొంతమేర తగ్గించే అవకాశం ఉందని లోకేష్ చెప్పారు. వెనుకబడిన విద్యార్థుల్ని గుర్తించి ఆయా కళాశాల లెక్చరర్లు, సిబ్బందిని కేర్ టేకర్స్ గా నియమించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7 నుంచి నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ సమావేశాలని పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి లోకేష్ సూచించారు. మంత్రులు, శాసనసభ్యులు, వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోనే మెగా పీటీఎం సమావేశాలకు హాజరు కావాలని అన్నారు. ఎటువంటి పార్టీ జెండాలు, హంగు ఆర్భాటాలకి తావు లేకుండా సమావేశాలు నిర్వహించాలని నారా లోకేష్ స్పష్టం చేశారు. బాపట్ల ప్రభుత్వ హైస్కూల్లో నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కి సీఎం చంద్రబాబుతో పాటు తాను కూడా హాజరు కానున్నట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన లక్ష్యంగా స్టార్ రేటింగ్ ఇవ్వాలని సమావేశంలో నిర్వహించారు. ఇందుకోసం 18 అంశాలని ప్రామాణికంగా తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత మెరుగుపరిచేందుకు 100 రోజుల ప్రణాళికని అమలు చేయాలని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ టు పీజీ కర్క్యులం ప్రక్షాళనపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా విద్యార్థుల్లో నైతిక విలువల్ని పెంపొందించే పాఠ్యాంశాల కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని అధికారులకు లోకేష్ సూచించారు. విద్యార్థులకు జపనీస్ మోడల్ లైఫ్ స్కిల్స్ ను అలవాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. పాఠశాల విద్యకు గొడ్డలిపెట్టులా గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117ని రద్దు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెరుగైన విధానం అమలుకి గ్రామ స్థాయిలో అభిప్రాయ సేకరణ జరపాలని, ఈ సమావేశాలకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల్ని కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. స్కూల్ మైదానాల్ని, జాబ్ మేళాలకు మినహా ఎటువంటి కార్యకలాపాలకు నిర్వహణకు అనుమతి ఇవ్వరాదని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ విజయ రామరాజు, ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు.